ఓకే హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రమణ, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే వన్ ప్లస్ నాట్ మొబైల్ గురించి. సో ఎందుకు ఈ మొబైల్ అంత హైప్ చేస్తున్నారు? ఏదైనా యూట్యూబ్ ఆన్ చేస్తే చాలు ఈ మొబైల్ గురించి, గూగుల్ క్రోమ్ ఆన్ చేస్తే చాలు ఈ మొబైల్ గురించి. అంటే ఈ మొబైల్లో ఉన్నట్టు వేరే మొబైల్ ఎక్కడ లేవా? డిస్ప్లే పరంగా, కెమెరా పరంగా, అలాగే బ్యాటరీ పరంగా ఈ మొబైల్లో ఉన్నట్టు ఏ మొబైల్లో లేవా? సో దాని గురించి ఈరోజు మాట్లాడుతున్నాము. అలాగే ఈ మొబైల్లో పూర్తిగా స్పెక్స్ గురించి మనం మాట్లాడదాము. అలాగే ఈ మొబైల్ ఎంత ప్రైస్ పెడతారు ఏంటనేది కూడా ఈరోజు ఫుల్గా ఈ టాపిక్లో మీకు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, స్కిప్ చేయకండి, చివరికి చూడండి. చూసి ఖచ్చితంగా ఓ లైక్ చేయండి, అలాగే కామెంట్ పెట్టండి. మీరు నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మర్చిపోండి ఫ్రెండ్స్, సపోర్ట్ మీ. ఫ్రెండ్స్, వన్ప్లస్ నాట్, ఈ వన్ప్లస్ నాట్లో ప్రత్యేకత ఏముంది? సో అంటే డిస్ప్లే పరంగా అయితే కనుక ఈ డిస్ప్లే ఉన్నట్టు వేరే డిస్ప్లే లేవా? కెమెరా పరంగా ఆలోచిస్తే కనుక ఈ కెమెరా, ఇందులో కెమెరా ఉన్నట్టు వేరే కెమెరా లేవా? వేరే మొబైల్ కెమెరా లేవా? సో రియల్మీ, రెడ్మీ, శాంసంగ్, చాలా మొబైల్స్లో సేమ్ స్పెక్స్ ఉన్నాయి. సో ఫ్యూచర్లో కూడా స్పెక్స్ సేమ్ వస్తాయి. ఎందుకంత హైప్ చేస్తున్నారంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డిస్ప్లే గురించి మనం మాట్లాడదాం. డిస్ప్లే గురించి మనం మాట్లాడితే కనుక ఈ మొబైల్లో, అంటే వన్ప్లస్ చాలా మొబైల్లో, వచ్చిన ప్రతి మొబైల్లో కూడా ఫ్లూయిడ్ ఎంఎల్ డిస్ప్లే ఉంటుంది. సో ఈ డిస్ప్లే గురించి మనం ఎక్కువ వంక పెట్టకల్లా డిస్ప్లే చాలా హైలైట్గా ఉంటుంది, ఎక్సలెంట్ కనిపిస్తుంది వీడియో అనేది. సో మనం ఇప్పుడు బ్యాటరీ గురించి వెళ్ళిపోదాం. బ్యాటరీ గురించి వెళ్ళిపోతే కనుక 4500 mAh బ్యాటరీ ఉంటుంది. మ్యాక్సిమం వీళ్ళు అన్ని ఛార్జర్లో కూడా 30 W సపోర్ట్ ఇస్తారు, ఇందులో కూడా 30 W సపోర్ట్ ఇస్తారు. సో వన్ప్లస్ మొబైల్ ఎక్కువ ఛార్జర్ కెపాసిటీ కొంచెం ఎక్కువనే ఉంటుంది. సో ఛార్జింగ్ పరంగా మనం ఎటువంటి వంక పెట్టకల్లా ఛార్జింగ్ కూడా చాలా ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి కెమెరాస్. కెమెరా గురించి మనం మాట్లాడితే కనుక బ్యాక్స్ 4 కెమెరాలు ఉంటాయంట. మెయిన్ సెన్సర్ వచ్చి 48 MP. ఇది మెయిన్ సెన్సర్, అపరేచర్ 1.8 కానీ 1.7 కానీ ఉంటుంది. సో 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్, 5 MP మ్యాక్రో, 2 MP డెప్త్ సెన్సర్. మెయిన్ మనకి ఎక్కువ లీక్స్ ప్రకారం ఈ వన్ప్లస్ నాట్ మనం కన్ఫర్మ్ చేసింది. సో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిటీ ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిటీ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మీరు ఫోటో తీస్తున్నారు అనుకోండి, మనకి ఎటువంటి షేక్ జరిగినా సరే చెయ్య అంత షేక్ అవ్వదన్నమాట, ఫోటో చాలా క్లారిటీగా వస్తుంది. సో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిటీ వల్ల చాలా ఉపయోగం ఉంటుంది, అలాగే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది, ఫొటోస్ కూడా చాలా ఎక్సలెంట్గా వస్తాయి. వీడియో అనేది 4K రికార్డింగ్ 30 FPS, అలాగే 1080 30 FPS 60 FPS మనం రికార్డ్ చేసుకోవచ్చు. సో మనకి వీడియో రికార్డ్ చేసినప్పుడు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలిటీ ఉంటుంది. ఇందులో ప్రత్యేకత ఏంటంటే, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలిటీ ప్రత్యేకత ఏంటంటే, మనం ఏదైనా వీడియో నడుస్తూ ఉన్నప్పుడు తీస్తున్నప్పుడు ఈ వీడియో అనేది షేక్ అవ్వకుండా చాలా క్లారిటీగా వస్తుంది, మనకి ఎటువంటి షేక్ జరగదన్నమాట. సో ఈ కెమెరా వల్ల చాలా ప్లస్ పాయింట్లు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రంట్ క్యామ్. వీళ్ళు హెల్ప్ చేస్తుంది ఫ్రంట్ క్యామ్. ఫ్రంట్ క్యామ్ ఎప్పుడు తీసిన వంటివి ఇప్పుడు 2 కెమెరాలు తీసుకొస్తున్నారు. మెయిన్ క్యామ్ 32 MP, అలాగే 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ అన్నమాట. వీళ్ళు ఇప్పుడు వచ్చి ఫ్లాగ్షిప్ మొబైల్లో కూడా మనకి ఈ కెమెరాస్ తీసుకురాలా. సో ఒక యూత్కి ఖచ్చితంగా ఒక మొబైల్ అనేది ఫ్రంట్ క్యామ్ మంచిది ఉండాలి. సో దాన్ని బట్టి వీళ్ళు కొంచెం ఆలోచించుకొని ఫ్రంట్ క్యామ్ 32 MP తీసుకొస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి చిప్ సెట్. వీళ్ళు ప్రధానంగా మాట్లాడదగిన చిప్ సెట్, ఈ చిప్ సెట్ ఇప్పుడు వచ్చిన ప్రతి చిప్ సెట్ కూడా ఈ చిప్ సెట్ కాల్కమ్ స్నాప్ డ్రాగన్ 765 5G ప్రాసెసర్ అన్నమాట. ఈ ప్రాసెసర్ గురించి మనం ఎక్కువ మాట్లాడకర్లేదు, ఎందుకంటే వచ్చిన తర్వాత చూడొచ్చు. సో ఈ ప్రాసెసర్ అనేది హెవీ గేమ్స్ పనిచేస్తుందా లేదా, అలాగే మన దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది మనం ఫ్యూచర్లో మనం మాట్లాడదాం. ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటంటే, ఇవే స్పెక్స్ వేరే మొబైల్లో లేవా? 100% ఉన్నాయి. సో స్పెక్స్ సేమ్ వివో మొబైల్లో, ఐక్యూ మొబైల్లో వస్తున్నాయి. ఈ మొబైల్లో కూడా సేమ్ యాస్టీస్ కూడా ఒకలాగే ఉంటాయి స్పెక్స్. సో ఎందుకు అంత హైప్ చేస్తున్నారు? ఎందుకంటే మ్యాక్సిమం ఇందులో మనం ప్రధానంగా మాట్లాడితే కనుక సాఫ్ట్వేర్, ఎటువంటి బ్లోట్వేర్ ఉండదన్నమాట, ఒక క్లీన్ సర్టిఫికేట్ వస్తుంది మనకి సాఫ్ట్వేర్. అలాగే అప్డేట్స్ కూడా ఎవ్రీ మంత్ కూడా మనకి టైం టు టైం వీళ్ళు ఇస్తారు. సో వీళ్ళకి మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే అంటే కనుక ఇదే అని చెప్పొచ్చు. సాఫ్ట్వేర్ అలాగే ఎటువంటి బోట్వేర్ ఉండదు, ఒక క్లీన్ సర్టిఫికేట్ వస్తుంది కాబట్టి వీళ్ళు బాగా క్లిక్ అయ్యారని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా రెడ్మీ ME1 ME2 ME3 ఉంది, వాళ్ళు ఆ మొబైల్ తీసుకొచ్చారు కానీ అప్డేట్స్ మాత్రం టైంకి ఇవ్వట్లా. సో వాళ్ళంత క్లిక్ కావాలా? వీళ్ళు మాత్రం నోకే కూడా ఈ మధ్య మనకి సాఫ్ట్వేర్ అప్డేట్స్ బాగానే ఇస్తుంది. సో దీన్ని బట్టి మనం ఆలోచిస్తే కనుక వీళ్ళు మెయిన్ ప్రధానంగా మాట్లాడేది కనుక స్పెక్స్ గురించి కాదు, వీళ్ళు ఇందులో ఉన్న సాఫ్ట్వేర్ అలాగే ఇందులో ఉన్న బోట్వేర్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి వీళ్ళు ప్రధానంగా దాని గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు మనం ప్రైస్ గురించి మనం మాట్లాడదాం. ప్రైస్ గురించి మనం మాట్లాడితే కనుక ఈ మొబైల్ 100% నా 30 లో తీసుకొస్తానైతే అనుకుంటున్నా. మ్యాక్సిమం ఈ మొబైల్ అయితే కనుక 27,999 రూపాయలు తీసుకొస్తారు. సో 25,000 కానీ 28,000 తీసుకొస్తారు. ఇది ఒక ప్రైస్ సెగ్మెంట్లో ఒక మంచి మొబైల్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఇప్పుడు వచ్చి ఈ మొబైల్ మనకు లాంచ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్గా రియల్మీ సూపర్ జూమ్ ఉంది, మ్యాక్సిమం లాస్ట్ ఇయర్ ప్రాసెసర్ అయినా సరే 25,000 తీసుకొచ్చారు. సో నాకు తెలిసి ఈ మొబైల్ ఒక 5 కిలో తీసుకొస్తే కనుక ది బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. సో వీళ్ళు ప్రధానంగా ఆలోచిస్తుంది ఏంటంటే, మీరనే కాదు నేనే కాదు, ప్రైస్ గురించి. ఇప్పుడు వన్ప్లస్ నాట్ వస్తుందంటే కనుక స్పెక్స్ ఎవరు తెలియనట్టు కాదు, చాలామంది స్పెక్స్ తెలుసు. సో స్పెక్స్ ఎవరు ఆలోచించట్లేదు, ప్రైజు.
ప్రతి వాళ్ళ మైండ్లో ప్రైస్ ఎంత ఎట్టబోతున్నారు. మ్యాక్స్ వన్ ప్లస్ మొబైల్ వన్ ప్లస్ టూ నుంచి 25,000, అలాగే వన్ ప్లస్ త్రీ 28,000, వన్ ప్లస్ త్రీటి 30,000 పెట్టారు. సో అప్పులో 30,000 పెడతాయి కనుక ఇప్పుడు ఎంత పెడతారు. మెయిన్ ప్రతి మైండ్లో కూడా ఈ ప్రైజ్ అనేదే ఉంది. సో ఈ ప్రైజ్ ఇలా 100%గా 25,000 తీసుకొస్తే కనుక ది బెస్ట్ మొబైల్ అవ్వచ్చు నాకు తెలిసి. ఎందుకంటే 5G మోడెమ్ వస్తుంది కాబట్టి. దీంతోపాటు పోటీగా చాలా మొబైల్స్ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్గా మోటో నుంచి వస్తుంది 5G సిరీస్, అలాగే ఐక్యూ మొబైల్ వస్తుంది 5G సిరీస్. సో వీటన్నిటికి గట్టి పోటీ వస్తుంది అయితే నేను అనుకుంటున్నా, గట్టి పోటీ వస్తుంది కన్ఫామ్గా. సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. మ్యాక్సిమం మనకి ఎందుకు ఇంత హైప్ చేస్తున్నారంటే కనుక ఇందులో ఉన్న సాఫ్ట్వేర్ అలాగే ప్రైస్ కూడా ఒక మైండ్లో పెట్టుకొని తీసుకోవాలని చెప్పి నేను అన్నా. వీళ్ళు మనం ఎక్కువ ఎంత డిమాండ్ చేస్తే వాళ్ళు అంత ప్రైస్ పెంచుతారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సినిమాలకు వెళ్తాము, సినిమా హిట్ అయిందంటే కనుక పక్కగా టికెట్లు రేటు పెరుగుతాయి. అలాగే ఈ మొబైల్ ఈ మధ్య ఏం చేస్తున్నారు, రెడ్మీ మొబైల్ అలాగే రియల్మీ మొబైల్ ఏం చేస్తున్నారంటే ఫస్ట్ ఒక ప్రైస్ తీసుకొస్తున్నారు, ఒక సేల్స్ ఎక్కువ ఉంటే కనుక 100%గా ఒక 1 మంత్లోనే ప్రైస్ అనేది పెంచుతున్నారు. సో వీళ్ళు కూడా ఏం చేస్తారంటే ఫస్ట్ తక్కువ ప్రైస్ తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత వీటికి కొంచెం డిమాండ్ ఎక్కువ ఉందనుకోండి, 100%గా అమౌంట్ అనేది ఇంక్రీజ్ చేస్తారు. సో మనకి వీళ్ళు ప్రైస్ ఇంక్రీజ్ చేయకుండా ఉండాలంటే కనుక మనం ఈ మొబైల్ గురించి అంతగా ఆలోచించక్కర్ల. సో అంటే నాకు తెలిసి ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మొబైల్ వస్తుందా, ఇంక ఈ సంవత్సరం మొత్తం ఇదే మొబైల్ ఉందా, ఇంక మొబైల్స్ రావంటారా, వన్ ప్లస్కే వన్ ప్లస్ గట్టి పోటేస్తుంది. నాకు తెలిసి మనం అంత హైప్ చేయొద్దు, హైప్ చేస్తే కనుక వీళ్ళు ఇంక్రీజ్ పెంచుతారు. ఇదనే కాదు, ఫర్ ఎగ్జాంపుల్గా రియల్మీ మొబైల్లో ఒక 9 మొబైల్లో కూడా రేట్ పెంచుతున్నారు. ఎందుకంటే డిమాండ్ అలా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఇదనమాట. సో నెక్స్ట్ టాపిక్తో వేరే టాపిక్తో మేము ముందుకు వస్తాను. ఫ్రెండ్స్ ప్లీజ్ నా వీడియో నచ్చిన ప్లీజ్ లైక్ చేయండి, అలా కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మర్చిపోండి ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ. జై హింద్.